హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ యువర్ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ ఫ్యాక్ట్ స్పోర్ట్స్ ఛానల్. ఐపీఎల్ 2024 అయితే చాలా దగ్గరకు వచ్చేసింది. మనకు మార్చి 22 నుంచి ఐపీఎల్ జరగబోతుంది. దానికి సంబంధించినటువంటి షెడ్యూల్ ఇవాళ రాబోతుంది. చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ గుజరాత్ టైటన్స్ మ్యాచ్తో స్టార్ట్ అవుతుంది. అండ్ వీడియోను లైక్ చేయండి, ఐపీఎల్ కోసం వెయిట్ చేసే ఫ్యాన్స్ అంతా. అండ్ మీ ఫేవరెట్ టీం ఏదో కామెంట్ చేయండి, చూద్దాం ఎవరికి ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లేటెస్ట్ అప్డేట్స్ ఐపీఎల్ సందర్భంగా ఉంటాయి. ఐపీఎల్లో అయితే కొందరు బిగ్ ప్లేయర్స్ మిస్ కాబోతున్నారు, కొందరు ఆడబోతున్నారు. సో మొత్తానికైతే శివన్ దుబే, చెన్నై సూపర్ కింగ్స్, ఇతడు ఇంజురీతో మిస్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇదొక బిగ్ షాక్ అని చెప్పొచ్చు ఆ టీం కెప్టెన్కి. సో మొత్తానికి అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ తీసుకోవడానికి వాళ్ళు రెడీ అవుతున్నట్టయితే తెలుస్తుంది. అండ్ అదేవిధంగా రిషబ్ పంత్ చాలా రోజుల తర్వాత ఐపీఎల్లో ఆడబోతున్నాడు, ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ఆల్రెడీ ప్రాక్టీస్ మ్యాచ్లు ఆడుతున్నట్టు సమాచారం. అండ్ ఈసారి బ్యాట్స్మెన్గా మాత్రమే ఇతను ఆడబోతున్నాడు, కీపర్గా ఆడడు అని చెప్పి ఒక న్యూస్ అయితే మనకు వస్తుంది. అండ్ అదేవిధంగా మీరు చూస్తే టీమ్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ క్యాంపులు కూడా స్టార్ట్ చేస్తాయి. అండ్ ఈ సందర్భంలో ఎస్ఆర్ఎస్ టీం సంబంధించి ఓపెనర్ సంబంధించిన వార్త ఒకటి వైరల్ అవుతుంది. అభిషేక్ శర్మకి పోలీస్ నోటీసులు వచ్చాయని చెప్పి, ఎందుకంటే ఒక మోడల్ ఆత్మహత్య కేసులో ఇతన్ని ఎంక్వైరీ కోసం జస్ట్ పిలవడం అయితే జరిగింది. ఎందుకంటే ఆ మొబైల్ నుంచి ఇతడికి లాస్ట్ మెసేజ్ కాల్స్ వెళ్ళాయని మనకు న్యూస్ అయితే వస్తుంది. సో మొత్తానికి ఇది ఎంక్వైరీ తర్వాత దానికి తెలిసే అవకాశం అయితే ఉంటుంది, అభిషేక్ శర్మ ఏంటి అనేది. దాంట్లో ఇప్పటివరకు అయితే దీనికి సంబంధించి క్లారిటీ న్యూస్ అయితే ఎక్కడ లేదు. సో మొత్తానికి వాళ్ళ షెడ్యూల్ వచ్చిన తర్వాత ప్రాక్టీస్ క్యాంప్ మొదలైన ఏర్పాట్లు అయితే జరగబోతున్నాయి. సో షెడ్యూల్ చూసిన తర్వాత మనకు తెలుస్తుంది ఎప్పుడు ప్రాక్టీస్ క్యాంప్ ఇవన్నీ స్టార్ట్ అవుతాయని చెప్పి. సో ఈ లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను, మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్.